ప్రసంగి గ్రంథం 6:12 చదివితే దేవుడు లేకపోతే మన రోజులు ఎలా ఉంటాయి, మన దినములు ఎలా ఉంటాయో అక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 6:12, నీడ వలె తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, అది ఎవరికి తెలుసు, వారు పోయిన తర్వాత. చాలు చాలు, ఇక్కడ రాయబడిన మాట నీడ వలె తమ దినములన్నీ ఎలా గడుపుతున్నారట, కొంతమంది వ్యర్థముగా గడుపుతున్నారు. దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించాలి అని మోషే గారు చెబుతూ ఉంటే కొంతమందట నీడ వలె తమ దినములు ఎలా గడుపుతున్నారు, వ్యర్థంగా. అసలు దాని అర్థం ఏంటి, నీడ లాంటి దినాలంటే అర్థం ఏంటి, నీడ వలె దినములు గడపడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిలబడితే నా ముందు లైట్ ఉందనుకోండి, నా వెనకాల ఏం పడుతుంది, షాడో. నీడ అనే మాట అక్కడ ఇంగ్లీష్ భాషలో కూడా కేజీవీలో షాడో అనే మాట వాడారు. నీడ, లైట్ నా మీద పడగానే నా వెనకాల ఏం పడింది, నీడ పడింది. ఇప్పుడు చూడండి, నీడ ప్రాముఖ్యమైందా నేను ప్రాముఖ్యమైన వాళ్ళ, అందరూ చెప్పాలి, నేను ముఖ్యమా నీడ ముఖ్యమా? నేను ముఖ్యం కదా, రియాలిటీ నేను, వాస్తవం నేను, నేనున్నాను కాబట్టి ఆ తర్వాత అక్కడ ఏం పడుతుంది, నీడ పడుతుంది. ఇప్పుడు ఎవరైనా నాతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు, వెసిలి గారు మీరు ఇక్కడ ఉండండి ఒకసారి, నీడ సంగతి చూసి వస్తానని అక్కడికి వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చుని వెసిలి గారు ఎలా ఉన్నారంటే నేను ఎలా చూడాలన్నమాట వాళ్ళు. వాళ్ళేంటి అక్కడికి వెళ్ళిపోయారు, నేను కదా ఇక్కడ ఉన్నాను, వాస్తవం నేను కదా, నన్ను వదిలేసి నా నీడ దగ్గర కూర్చుని ఎలా ఉన్నారండి, స్వీట్ కావాలా అండి, ఏమన్నా ఫ్రూట్స్ ఇవ్వమంటారని అడిగితే అయ్యో పట్టుకొచ్చి నాకివ్వండి అమ్మంట నేను, అంతే కదా. రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇల్యూజన్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్రియాలిటీ. ఇప్పుడు ప్రసంగి భక్తుడు నీడవలే తమ జీవితాలు గడుపుతున్నారు అంటే అర్థం ఏంటంటే చాలామంది రియాలిటీలో బ్రతకలేకపోతున్నారు, వాస్తవంలో బ్రతకలేకపోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు రాంగ్ ప్లేసెస్ ఆర్ లివింగ్ ఇన్ ఇల్యూషన్, భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక దుప్పి ఎండమావులు ఉన్నాయనుకుని, నీళ్లు ఉన్నాయనుకుని అలా భ్రమపడిపోద్దో, లోకం కూడా ఈరోజున భ్రమే, ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందని పరుగులు పెట్టడం, తీరా వెళ్ళిన తర్వాత ఇదేనా అనుకోవడం, ఈరోజు మనుషుల యొక్క జీవితం. ఒక స్నేహం కానీ ఒక అక్రమ సంబంధం కానీ ప్రారంభంలో చాలా ఆనందంగా అనిపిస్తాయి, కానీ కొంతకాలం తర్వాత దీనికోసం అని నేను ఎన్ని త్యాగాలు చేసేసింది, దీనికోసం అని నేను ఎంత ప్రయాసపడిపోయింది, ఈ విషయాల కోసం నేను అందరినీ వదిలేసుకున్నది అని అనిపించి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది కొంతమందికి. ఎప్పుడు, అన్నీ నష్టపోయిన తర్వాత. అన్రియాలిటీలో మనిషి బ్రతికేస్తున్నాడు, కృత్రిమము అన్నాడు బైబిల్లో. మనిషి హృదయంలోంచి బయటకు వచ్చే విషయాల గురించి యేసుప్రభు మాట్లాడుతూ, మీరు మార్కు సువార్త 7:21 వచ్చిన నుండి చదువుతా, మాటలన్నీ అక్కడ ఉంటాయి. అందులో యేసుప్రభు మెన్షన్ చేసిన ఒక మాట ఏంటో తెలుసా, కృత్రిమము అన్నాడు. చెప్పండి ఏంటది కృత్రిమం? మీరు ఎప్పుడైనా కృత్రిమ వర్షాలు అనే మాట విన్నారా? మీరు ఎప్పుడైనా అసలైన వర్షాలు కురవబడినప్పుడు ఏం కురిపిస్తారు, కృత్రిమ వర్షాలు కురిపిస్తారు కొంతమంది. మేఘమదనం అనే మాట విన్నారా ఎప్పుడైనా? మేఘాలను మనం మజ్జిగలో కవం పెట్టి చిలికినట్టు మేఘాలను చిలికిస్తారు, కృత్రిమ వర్షాలు కురిపిస్తారు కొంతమంది. కింద నుండి కొన్ని రకాలైన పొగలు పైకి పంపించి అవి కరగడం ద్వారా మళ్ళా వర్షాలు పడతాయి. కృత్రిమత్వం, కృత్రిమము అనే మాట బైబిల్లో మనం చూస్తాం. కొన్ని చోట్ల హీరోలకి డూబులు ఉంటారు కదా, డూప్లికేట్స్. ఆ హీరో మరి ఆయన ఎక్కడైనా ఇప్పుడు హెలికాప్టర్ని కింద దూకాలనుకోండి, మరి ఆయనకి భయం, తెరల మీద హీరోలు ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళలాగా ఉండేవాళ్ళు పట్టుకొచ్చి ఒరే నువ్వు దూకరా పోతే నువ్వు పోతావు అని చెప్పి వాళ్ళతో దూకిస్తారు. అంతా కూడా ఏంటంటే ఈ రోజుల్లో వాస్తవం కనబట్టలే. కొంతమంది ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు, నిజంగా అన్నారా మాట హృదయంలోంచి వచ్చిందా, లేదు. పైకి చెప్పడానికి చాలా పలకరింపులు తీయగానే ఉంటాయి, కానీ లోపల ద్వేషాలు పెంచుకుంటారు కొంతమంది. మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీ బాగు కోసం ప్రార్థన చేస్తున్నామండి, మీరంతా బాగుండాలండి అని చాలాసార్లు మనుషులు చూసి అంటారు, కానీ కొంతమంది అది హృదయంలోంచి వచ్చే మాట కాదు. కృత్రిమమైన ప్రేమలు ఈ రోజుల్లో, మనిషి నుండి ఏదైనా అవసరం ఉంటే ఒకలా ప్రేమించేవాళ్ళు, అవసరం తీరిపోతే మరొకలా ప్రవర్తించేవాళ్ళు లేరంటారా ప్రపంచంలో, ఉన్నారు చాలామంది. ప్రేమలు కృత్రిమమైపోయినాయి, బంధాలు కృత్రిమమైపోయినాయి. నేను చాలా సంవత్సరాల క్రితం పాట రాశాను, బహుశా మీలో చాలామంది ఆ పాట వినుంటారు, కవులకైనా సాధ్యమా నీ కృపను
వర్ణించడం అనే పాట నేను రాస్తూ దానిలో సెకండ్ స్టాంజా ఇలా రాయడానికి ప్రభువు సహాయం చేశారు. క్షణికమైన అనురాగాలు ఆవిరి వంటి ఆప్యాయతలు, అవసరాల అభిమానాలు నిలిచిపోయే అనుబంధాలు. అవసరాల అభిమానాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుట వ్యక్తితో మనకి ఏదైనా అవసరం పడిందంటే ఎక్కడ లేని అభిమానం మనకేమొస్తూ ఉంటుంది, పొంగుకొచ్చేస్తూ ఉంటుంది. అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటారు కొంతమంది కదా. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో చూశానండి అంటారు. కారణం ఏంటి? ఇప్పుడు అవసరం ఏమైపోయింది? తీరిపోయింది. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడేవాళ్ళు, అవసరం తీరిపోయిన తర్వాత జుట్టు పట్టుకునేవాళ్ళు లేరంటారా? ఉన్నారు ప్రపంచంలో. కృత్రిమమైన ప్రేమలు, కృత్రిమమైన అనురాగాలు, కృత్రిమమైన ఆప్యాయతలు, ఇవన్నీ ఎందుకు మనుషులకు వచ్చేసింది తెలుసా? వాస్తవమైన దేవుడు మన గుండెల్లో లేడు కాబట్టే కృత్రిమత్వాన్ని ప్రేమిస్తున్నాం, ఆర్టిఫిషియాలిటీని ప్రేమిస్తున్నాం మనం. స్వచ్ఛమైన ప్రేమలు కనబట్టల్లా ఈ రోజుల్లో, తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు కనబట్టంలా, వారిని సన్మానించే వాళ్ళు కనబట్టంలా. కొంతమంది తల్లిదండ్రులు బ్రతికున్నంతకాలం సరిగ్గా చూడరు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక బొష్ షెల్టర్ కట్టిస్తాడు అయ్యగారు. దానివల్ల ఉపయోగం ఏంటి? కట్టించద్దని అంటల్లా, తల్లిదండ్రుల జ్ఞాపకార్థమై పార్కుల్లో బెంచీలు, బొష్ షెల్టర్లు అవి ఇవి కట్టించద్దని అంటల్లా. కానీ నీ ప్రేమ వాళ్ళు చనిపోయిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడు చూపించావా? మనసు విప్పి వారితో మాట్లాడేవా? మంచిగా వారితో మెలిగేవా? గౌరవించావా? సన్మానించావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీవు దీర్ఘాయుష్యమందుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయి? ఆల్ యంగ్స్టర్స్ లిసన్ టు మీ, యవనస్తులందరూ వినండి జాగ్రత్తగా. నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే నీ మంచి తల్లిదండ్రులు సన్మానించనుందో బైబిల్లో? బైబిల్ నెవర్ మెన్షన్ దాట్. బైబిల్ ఎప్పుడు ఆ మాట చెప్పలా, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సన్మానించే తల్లిదండ్రులు కాబట్టి దేవుడు తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఐఎమ్ ష్యూర్ నేను ఎప్పుడైనా ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. కొంతమంది అంటుంటారు, వెస్లీ గారు మీకు కాబట్టి దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి మీరు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, కానీ మా పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదండి, మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని వదిలిపెట్టేశారు, నడి రోడ్డు మీద దిగబెట్టేశారు మమ్మల్ని, వాళ్ళని ఎలా ప్రేమించమంటారండి వెస్లీ గారు అని కొంతమంది అడుగుతుంటారు. ఎస్, ఐ టోటల్లీ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎంతోమంది ఈరోజున బిడ్డలు ఏడుస్తున్నారో తెలుసా? తల్లిదండ్రుల యొక్క అక్రమమైన ప్రవర్తనే మా బ్రతుకులు నాశనం చేసింది పాస్టర్ గారు. వారిలో ఒక్క మాదిరి మీకు మాకు లేదండి. వారి యొక్క భయంకరమైన జీవితాలు ఈరోజున మేము దారి తప్పుకోవడానికి దోహదపడ్డాయని ఎంతోమంది పిల్లలు ఏడుస్తున్నారు, కాదంటలేదు. అట్ ది సేమ్ టైం బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రే ఫర్ యువర్ పేరెంట్స్. వారి కోసం ప్రార్థించే, వారి మార్పు కోసం ప్రార్థించే. ప్రభు బిడ్డలంగా కీడు అనుభవించినప్పటికీ కూడా, ఒకవేళ ఇబ్బంది అనుభవించినప్పటికీ కూడా, ఫ్రమ్ యువర్ సైడ్, నీ వైపు నుండి ఎప్పుడు కూడా సమాధానమే నువ్వు కోరుకోవాలి. ప్రేమ సహనం మాత్రమే మనకు రావాలి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఒక గంధపు చెక్కను తీసుకుని ఒక రాయి తీసుకుని బాగా అదిమి పెట్టి రుద్దాం అనుకోండి, గంధపు చెక్క నుంచి గంధమే వస్తుందా ఇంకేమన్నా వస్తుందా చెప్పాల? ఏమొస్తుంది? గంధమే వస్తుంది. ఎందుకోసం? అది గంధపు చెక్క కాబట్టి. ఎంతమంది ఒక నలుగురు రుద్దలరా గట్టిగా అని చెప్పి ఎంత గట్టిగా రుద్దేసినా దానిలోంచి గంధమే వస్తుంది తప్ప, నలుగురు నన్ను అదింపెట్టి రుద్దుతున్నారు అని చెప్పి అది వేరే రకమైన పదార్థాన్ని ఇవ్వదు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ఎంతమంది మనం అదిమి పెట్టినా, ఎంతమంది మనకి కీడు చేయాలనుకున్నా, ఎంతమంది మనకి అన్యాయం చేయాలనుకున్నా, ఎంతమంది ఒకవేళ ఇబ్బందులకు మనం నెట్టేసినా, మనము మాత్రం దేవుని ప్రజలు ప్రపంచానికి దీవెనకరంగానే ఉంటాం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వీఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. ప్రపంచానికి దేవుడు మనలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేశాడు. హల్లెలూయా. ప్రభు ప్రేమను చూపించే వాళ్ళు అందును బట్టే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానించి గౌరవించి. భర్తలు చేయాల్సిన పని బైబిల్ సెలవిస్తూ ఉంది, భర్తలారా మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు ఎలా ఉండాలి? మీరు లోబడి ఉండండి. ప్రతి మంచి విషయంలో వారికి లోబడే మనసు మీలో ఉన్నప్పుడు ఆ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు. రియాలిటీలో బ్రతుకుదాం. ఒకవేళ ఎంతవరకు కృత్రిమంగా నవ్వేవేమో ఎవరినైనా చూసి మనస్ఫూర్తిగా నవ్వు, చిరునవ్వు. నీ చిరునవ్వు ఇతరులకి నిరీక్షణ ఇవ్వాలి.
ఏమండి ఇంత ఆనందంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారండి, ఇంత సంతోషంగా. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలా చక్కగా ఆనందంగా ఉన్నట్టు కనబడతారండి, స్టేజ్ క్రింద కూడా ఇదే ఆనందం ఉంటుందా అండి అని అడుగుతారు చాలామంది. ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు కదా చాలామంది. నేను చెప్పాను, స్టేజ్ మీద ఎంత ఆనందంగా ఉంటానో స్టేజ్ క్రింద ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉంటాను. హల్లెలూయా. బికాజ్ ఐఎమ్ ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్. నేను క్రైస్తవ్యాన్ని కేవలం ప్రకటించి వదిలేయడం కాదు, నా జీవితంలో ఆచరించడానికి ప్రతి క్షణం ప్రయాసపడతాను. When I say to my church, మా సంఘానికి మీరు ఆనందంగా ఉండండి అని చెబుతున్నానంటే దేవుని సేవకుడిగా నేను ఆ మాటను అనుభవించి చెప్పాలి, అప్పుడే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. Yes, we are happy in every situation. దేవుడు మాకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, లేని వాటిని గురించి ఎప్పుడు బాధపడలేదు, కృంగిపోలేదు, నిరాశపడలేదు, నిరుత్సాహపడలే. నా మెంటాలిటీ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఉన్న వాటితో, దేవుడు నాకు ఇచ్చిన వాటితో దేవుని సేవ నమ్మకంగా చేస్తాను. రేపు పొద్దునే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి లెక్క అడుగుతాడు తప్ప ఇవ్వని వాటిని బట్టి దేవుడు నన్ను ఏం చేయడు, లెక్క అడగడు. నీకు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలుగా లెక్క అడుగుతాడు, కానీ నీకు 10 ఇచ్చి 100 రూపాయలకు దేవుడు లెక్క అడగడా ఆయన కదా. నీకు ఇచ్చిన దాన్ని బట్టే దేవుడు నీకు లెక్క అడుగుతాడు. కాబట్టి నీకు ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, నువ్వు ఎలా దేవుని కొరకు ఎఫెక్టివ్గా పనిచేయగలవనేది ఆలోచించే. ప్రభు నిన్ను దీవిస్తాడు. చాలామంది రోజుల్లో రియాలిటీలో బ్రతకలేకపోతున్న క్రైస్తవ జీవితం వాస్తవికతలో బ్రతికే జీవితం. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.